ఏలూరు కార్పొరేషన్ లో భారీగా అవినీతి జరుగుతోందంటూ అధికార వైసీపీ కార్పొరేటర్ ఆరోపించడం సంచలనంగా మారింది. ఆయిల్ కుంభకోణంపై రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచారం ఇవ్వమని కార్పొరేషన్ అధికారులను కోరితే తప్పుడు సమాచారం ఇచ్చారని 30వ డివిజన్ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఏలూరు కార్పొరేషన్కి చెందిన వాహనాలకు ఆయిల్ కేటాయింపుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతుందని ఆయన ఆరోపించారు. 50 డివిజన్లో 47 మంది కార్పొరేటర్లను కూడా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆళ్ల నాని గారికి కృతజ్ఞతలు తెలపడానికి వెళ్ళాము. మొట్టమొదటగా వెళ్ళిన రోజునే ఆయన చెప్పడం ఏంటంటే, మీరందరూ కూడా అవినీతి రహిత పరిపాలన మన పార్టీ మొట్టమొదటగా మన పార్టీ వచ్చింది. ఇది మన జీవితకాలాలు మన పార్టీయే ఉండాలి. అందువల్ల మన ప్రీతం ముఖ్యమంత్రి వారి కోరిక అవినీతి రహిత పరిపాలన. కాబట్టి మీరందరూ కూడా అవినీతి రహితంగా ఉండడానికి మీరు అక్కడ ప్రయత్నించండి. అవినీతి అనేది ఎక్కడా జరగకుండా చూడండి. మా కార్పొరేషన్లో ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని మాకు ఆ రోజున ఆయన సందేశం ఇచ్చారు. ఆ సందేశంలో భాగంగా మేము ఆయన సైనికులుగా కాబట్టి మేము ఆళ్ల నాని గారి సందేశం ప్రకారం మేము ఆమె మరుసటి నెల నుంచే అవినీతి మీద ఏంటా అని ఎంక్వైరీ చేస్తే ఆయిల్ అనేది బాగా కుంభకోణం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి తెలిసింది. గత పాలకులు, గత పరిపాలనలో ఉన్న వాళ్ళందరూ కూడా, గత పాలకులు, గత గవర్నమెంట్లో ఉన్నాయన్నీ కూడా అక్కడ అవినీతి బాగా జరిగింది.